విశాఖపట్నం హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం అధ్యక్షుడు సిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా అఖిల రమణమూర్తి తాళ్ళూరి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హోటళ్లకు కూడా పరిశ్రమలుగా గుర్తించి ఎంఎస్ఎంఈలు జాబితాలో చేర్చాలని అన్నారు. కరోనా లాక్డౌన్ కాలంలో కరెంట్ మినిమం ఛార్జ్ వసూలు చేస్తున్నారని, బిజినెస్ లేని టైంలో కరెంట్ ఎలా కట్టగలమని, దయచేసి కరెంటు లాక్డౌన్ టైంలో మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గెస్ట్ హౌస్ సహా అన్ని మా అతిథి రంగం పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా ఈ మెయింటైన్ చేసే యజమానులు మా దగ్గర వర్కర్లే కాకుండా పరోక్షంగా రైతులు, ఎందుకంటే కూరగాయలు పండించే వాళ్ళు, పాలు, అలాగే డైరీలు, అలాగే కిరాణా షాపులు, అలాగే పరోక్షంగా ఉన్న విషయాలు ఇవన్నీ కూడా మాస్క్ కానీ, హెడ్ క్యాప్ కానీ, హ్యాండ్ గ్లోవ్స్ కానీ ఈ మూడింటితోనే కంపల్సరీ పనిచేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి గంట గంటకని చేతులు కూడా చేతులు మోచేతి వరకు వాష్ చేసుకోమని, ఫేస్ వాష్ చేసుకోమని మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం చేస్తున్నారు. అలాగే రాబోయే వచ్చే కస్టమర్లు కూడా మేము గుమ్మం దగ్గరే మాకు ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసుకుని శానిటైజర్ వాళ్ళ చేతులు శానిటైజర్ పట్టడం చేస్తున్నాం.